वेरी गुड मॉर्निंग फ्रेंड्स नेनु मी डॉक्टर पीवी नरसिंहराव डेंटिस्ट मी अंदर बागुन्नारनि नेनु आशिस्तुन्नानु प्रति ओक्करिकि पेरु पेरुन భోగి మకర సంక్రాంతి అండ్ కనుమ పండుగల శుభాకాంక్షలండి. నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టుగా నోటి పూత అల్సర్ గురించి మీకు వివరించాను. అదే కంటిన్యూయేషన్ గా ఈరోజు మీకు ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులు ఆర్ బయట కొన్ని చిన్న వస్తువులు కొనుక్కొని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చిన్న చిన్న చిట్కాలతో నేను ఈ వీడియో తీస్తున్నాను. సో అవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్లీ ఏంటంటే నోటి పూతలు వస్తే మీరు బాగా నీళ్ళు అనేది బాగా తాగాలి. ఆ 1 వీక్ ఆ 2 వీక్స్ ఎప్పుడైతే నోటి పూతలు వస్తాయో స్టార్ట్ అయిందాయో అదంతా బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. సెకండ్ ఏమొచ్చి మనకి బేకింగ్ సోడా దొరుకుతుంది. ఆ బేకింగ్ సోడా ఒక సగం గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకుని 1 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని బాగా నోట్లో బాగా గార్గిల్ చేసేసి పుక్కలు తీసుకుని ఉమ్మేసేయాలి. సో అది చేయండి. ప్లస్ హనీ, మీకు తేనె దొరుకుతుంది. ఆ తేనె ఒక 2-3 టైమ్స్ డైలీ నోటి పూత మీద అప్లై చేస్తే చాలు. లిప్స్ మీద, బుగ్గ మీద, చిగురు మీద, నాలుక మీద ఎక్కడ వచ్చినా గానీ అల్సర్ అది అట్లా తేనె పూసుకుంటే చాలు. దాంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో బేకింగ్ సోడా కొంచెం వాటర్ లో మాయిస్ట్ చేసుకుని కూడా మనం నోటి పూత మీద అతుకోవచ్చు. బేకింగ్ సోడా ఏంటంటే దాంట్లో అది న్యూట్రలైజ్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. మనకి అల్సర్ ఎప్పుడు గానీ అసిడిక్ నేచర్ లో ఉంటుంది. సో మంటగా ఉంటది అల్సర్. సో ఆ అసిడిక్ నేచర్ తగ్గించడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ఈ బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. సో బేకింగ్ సోడా లైట్ గా వాటర్ లో కలుపుకొని మాయిస్ట్ చేసుకుని అతుకోండి. మనకి నార్మల్ గా టీ బ్యాగ్స్ అనేది ఉంటాయి. ఆ టీ బ్యాగ్స్ కూడా తీసుకుని కొంచెం ఆ టీ బ్యాగ్ కొంచెం వాటర్ లో మాయిస్ట్ చేసేసి వెట్ గా చేసేసి అట్లా లిప్స్ మీద, చిగురు మీద ఎక్కడైతే నోటి పోతుందో అక్కడ అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అట్లే ఉంచండి టీ బ్యాగ్. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల అది ఇన్ఫ్లమేషన్ గాని మీకు మంట తగ్గిస్తుంది, నొప్పి తగ్గిస్తుంది అనమాట. ఇంకోటి ఏమొచ్చి కోకోనట్ ఆయిల్. మనకి నార్మల్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది కదండి, దాంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అల్సర్ లో ఉన్న రెడ్నెస్ ని తగ్గిస్తుంది, పెయిన్ తగ్గిస్తుంది. 3-4 టైమ్స్ కోకోనట్ ఆయిల్ వాడండి. సో అన్ని వాడచ్చు, కోకోనట్ ఆయిల్ వాడచ్చు, బేకింగ్ సోడా. నెక్స్ట్ ఏమొచ్చి అలోవెరా. మా ఇంట్లో కూడా పెంచుతున్నాం అలోవెరా ప్లాంట్ ని. సో అలోవెరా ప్లాంట్ ని కట్ చేసేసి మీకు తెలుసు జెల్స్ మనం స్కిన్ కి పోసుకుంటాం. సో అలాగే ఆ జెల్ ని తీసుకొని నోటి పూత కూడా అప్లై చేయండి. దాంట్లో కూడా మీకు పెయిన్ తగ్గే ఆస్కారాలు ఉంటాయి. మీరు పసుపు, ఇంట్లో పసుపు దొరుకుతుంది కదండి, పసుపు కూడా కొంచెం మాయిస్ట్ గా వాటర్ తో కొంచెం పేస్ట్ లాగా చేసుకుని ఆ నోటి పూత మీద అప్లై చేయండి. మీకు పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మెడికల్ షాప్ లో 3% సొల్యూషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే సొల్యూషన్ తీసుకోండి. 3% సొల్యూషన్ ఉంటుంది. ఎంతైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుంటారో అంతే ఈక్వల్ అమౌంట్ వాటర్ తీసేసుకొని కాటన్ తీసుకొని అది కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ కాటన్ లో పోసుకొని ఆ సొల్యూషన్ లైట్ గా అతుకోండి మీకు ఎక్కడైతే నోటు పోతుందో. సో దాని ద్వారా ఈ మీకు పెయిన్ అనేది, డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. సో ఐస్, మీకు డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ ముక్కలు ఉంటాయి, ఆ ఐస్ ముక్కలు కూడా ఎక్కడైతే మీకు నోటి పూత ఉందో అక్కడ అప్లై చేసుకుంటే మీకు రిలీఫ్ అనేది దొరుకుతుంది నొప్పి నుంచి. బాగా నీళ్ళు అనేది తీసుకోవాలి. ప్లస్ లాస్ట్ లో ఏంటి నేను చెప్పబోయేదంటే, ఎప్పుడు 6 మంత్స్ కన్నా 3 మంత్స్ కన్నా బాగా మీరు పళ్ళు అనేది క్లీన్ చేసుకుంటే గార లేకుండా, సో ఇలాంటి నోటి పూతలు అసలు బాగా రావు. సో మెడికల్ కండిషన్ గా మీకు చెప్పాను కదండి ఏం చేయాలో, లాస్ట్ వీడియోలో చూసుకోండి, నా డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది మెడికల్ గా ఏమేమి ట్రీట్మెంట్. ఇదేమో ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు, మెడికల్ కి సంబంధించిన ట్రీట్మెంట్ లాస్ట్ వీడియోలో వివరించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ వీడియో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా పేరు డాక్టర్ పివి నరసింహరావు అండి, డెంటిస్ట్ ని, చిగుళ్ళ వ్యాధి నిపుణ్ణి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. మీకు మరిన్ని వీడియోస్, రీసెంట్ అప్డేట్స్, కరోనా గురించి కూడా మీకు వివరిస్తాను. సో ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఎంజాయ్ చేయండి. బాయ్.